ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు దండలు నమస్కారం. దండలు శరణార్థులు అందరికీ. ఎవరు మళ్ళీ ఎక్కడ రాదనుకుంటారేం? ఇక వచ్చినాయి మీకోసం వార్తలు లేవరుగా, మరి అందుకు వచ్చినాయి. మళ్ళీ పొద్దుగానే కోపం కదా, మరి మీరు మా రాజన్న ఎక్కడ అంటారు అని చెప్పేసి వచ్చినాయి. ఇక్కడ పొద్దు పొద్దున వచ్చే పట్టణంలో వారంటే ఏమైనా పడుతుంది, అందుకు ఇక్కడ వచ్చినా. మనం జరిగి వచ్చాం మెదక్ జిల్లాకు వచ్చిన. ఓ మెదక్ జిల్లా తిరుగుతుమా రాదని అనుకుంటా? ఇది తిరగాలి కదా, ఇప్పుడు మండలంలో ఒకటి నిజాంపేట మండలం. ఇక్కడ ఊర్లో దగ్గర కలవకుంట అని ఊరు. ఆ ఊళ్ళో పట్టణ ఉన్నాడు, 10 సంవత్సరం రాజకీయం చేస్తున్నాడట. ఏం కార్యక్రమం చేసినా ఏం లేకపోతే ముచ్చటమని వచ్చినా పడ్డతో, కాకపోతే సర్పంచ్ మేడం అనమాట. ఇక మేడం కూడా మనతో ఉన్నారు, జర ముచ్చటం ఇద్దరు ఉన్నారు. ఇక మేడం పేరు వచ్చేసి కృష్ణవేణి, ఇక పడేల పేరు వచ్చేసి మధుసారి పడేది. సార్ చూడండి గట్టిగున్నాడు, జర ముచ్చటం ఇక సార్ తోటి. మేడం నమస్తే. నమస్తే రాజా. మేడం నమస్తే. నమస్తే. బాగున్నా మేడం? బాగున్నాం. ఇక పట్టణం గారు వచ్చిన మేడం, మీతో ముచ్చేద్దాం అని చెప్పి బాగానే కార్యక్రమం చేశారట. మీరు పడేది వచ్చి జర ముచ్చేద్దాం అని వచ్చినాయి. సంతోషం ఇక్కడ వచ్చినందుకు. పెడదాం పెడదా? పెడదాం సంతోషం. మరి ఏమన్నా ఏమన్నా మేము వచ్చేటప్పుడు కానీ ముగ్గేస్తున్నాం బయట కానీ కడిగి అడిగి వచ్చిన మా పట్టెలు పని మీద ఉన్నాడు చెల్లి వచ్చి పడ్డా అంటే జర 10 నిమిషాలు టైం ఏంటి 10 మినిట్లు వచ్చినా తోచి. ఏమన్నా మీకు మీరు మా ఇంటర్ లెక్క మంచిది పట్టి ఏమన్నా జర టైం ఏంటి పెడతామా? ఓకే మేడం గురించి చెప్పండి. మేడం మీ గురించి చెప్పండి. అందరికీ నమస్కారం. మరి కల్వకుంట గ్రామం. మేము మొన్న 2019లో ఎలక్షన్స్ రావడం వల్ల మేము నిలబడడం జరిగింది. అందులో మా గ్రామ ప్రజలు అందరూ సహకరించడం వల్ల మేము విజయం సాధించాము. మేము గెలిచినప్పటి నుంచి మాకు సాధ్యమైనంత వరకు అన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. నేను కల్వకుంట గ్రామ నివాసిని. నా పేరు తమ్మన గారి మధుసూదన్ రెడ్డి, సన్నా వెంకటరామ్ రెడ్డి. 2019 ఎన్నికల్లో ఓసీ మహిళా రిజర్వేషన్ రావడం వల్ల మా భార్యను నిలబెట్టడం జరిగింది. ఇంకా గ్రామస్తులందరూ, గ్రామ పెద్దలు కానీ, గ్రామ యువకులు కానీ, అన్ని కుల సంఘాలు ప్రతి ఒక్కరు కూడా సహకరించి మంచి మెజార్టీతోని మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మా అమ్మ నాన్న ఇప్పుడు ఇద్దరు కూడా చనిపోయారు. మా అమ్మ ఉన్నప్పుడు ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వార్డ్ మెంబర్ గా గెలవడం జరిగింది. యునానిమస్ వార్డ్ మెంబర్ ఇచ్చారు. నేను ఇప్పుడు 15 ఇయర్స్ నుంచి రాజకీయంలో చేస్తున్నా, కానీ ఈ సర్పంచ్ అయి సుమారు 2-3 మంత్స్ అయితే 2 ఇయర్స్ అయింది. దానికంటే ముందు పిఎస్ఐ చైర్మన్ 7 ఇయర్స్ చేసిన కల్వకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్, 11 మంది డైరెక్టర్లు మేము గెలిచినాము. గెలిచి 7 సంవత్సరాలు కూడా ప్రజాసేవ చేసినాం. ఇప్పుడు కూడా ప్రజాసేవ చేసేందుకే వచ్చినాం. అప్పుడు కానీ ప్రజాసేవ చేసినాం, ఇప్పుడు కూడా ప్రజాసేవ చేసేందుకే వచ్చినాం. ఏదో డబ్బు ఆశించో దీని మీద బ్రతకాలనే ఉద్దేశంతో కాదు, ప్రజలకు సేవ చేయాలని మనకంటే ఒక అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినాం. అదే తాపత్రయంతో ఉన్నాం. ఖచ్చితంగా సేవ చేసే దృక్పథంతోనే ఉంటాం వెళ్ళినప్పుడు కూడా. ఊరు ప్రజలు సమస్యలు చాలా దృష్టి తీసుకొచ్చారు. అంతకుముందు మురికాలు కరెక్ట్ గా శుభ్రంగా చేసిన కానీ అది కానీ ఉండేది కాదు. వీధి దీపాలు కూడా ఎక్కడ కూడా సరిగా ఉండేది కాదు. వీధి దీపాలు ఎప్పుడు పోతే అప్పుడు పరిష్కరిస్తామని చెప్పినాము. పరిశుభ్రత, మచ్చదనం కానీ, పరిశుభ్రత కానీ, నీటి సమస్య కానీ ఏ రోజు కూడా కొరత లేకుండా చూస్తామని చెప్పినాము. ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తామని చెప్పారు. పెన్షన్ల విషయం కూడా, పెన్షన్ కూడా కావాలన్నారు. మ్యాక్సిమం గా మొన్నటికి మొన్న పెన్షన్ కూడా చాలా మందికి వచ్చినాయి. మేము ఇంటింటికి తిరిగి ప్రచారం చేసేటప్పుడు మోళ్ళు ముఖ్యంగా ఏంటంటే మూల సమస్యలు, మంచినీటి సమస్య, వీధిపాల సమస్య, పెన్షన్ల సమస్య చాలా ఉన్నది కాబట్టి అన్ని కూడా చేయాలని అన్నారు. ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తామన్నారు. అదేవిధంగా అందరికి కూడా చేస్తామని మేము కూడా మాటించినాం. ఈ ఖర్చు గురించి ఏం లేదు. అప్పటి నుంచి 78 ఇయర్స్ నుంచి బిఎస్ఏ చైర్మన్ చేస్తున్నావు కాబట్టి మంచిగా చేసినావు, బాగానే చేస్తున్నావు కాబట్టి అదే నమ్మకంతో నీకు వేస్తాము ఏమద్దన్నారు. ఎవరికి కూడా ఏమి ఇవ్వలేదు. అందరూ దేవుని దయ వల్ల మంచిగా ఆశీర్వదించారు. కల్లూరిలో చెప్పినా అంతే కళ్ళు తప్ప వేరే ఏం లేదు. ఛాయా కళ్ళు పాడి టిఫిన్ గిఫిన్ అన్నట్టు తప్ప వేరే ఏం లేదు. మందు కానీ ఇప్పుడు డబ్బులు కానీ మంచిలేదు. మంచి భార్యం గెలిచినాక ఏం పని చేసేవాడు. గెలిచిన తర్వాత ఫస్ట్ పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టినాము. మూలలు అన్ని నిండిపోయి ఉండే, ప్రతి మూల కూడా తీసి చూపించినాము. అక్కడక్కడ అన్ని మూలలు రిపేర్లు ఉండే, రిపేర్ చేయించినాము. కల్వర్ట్లు కూడా ఖరాబ్ అయి ఉండే, అవి కూడా చూపించినాము. వీధి దీపాలన్నీ
చేపించినాము. మోటార్లు కానీ పైప్ లైన్ కానీ అప్పుడు నీటి సమస్య మనకు సింగుల వాటర్ లేక నీటి సమస్య తీవ్రంగా ఉండే. ఇక్కడ నీళ్ళు వచ్చేది కాదు, ఇప్పుడంటే సింగుల వాటర్ వస్తే నీళ్ళు వస్తుండే. అప్పుడు వాటర్ రాలేదు మేము తెలిసిన కొత్త పైప్ లైన్ వేసి మోటార్లు వేసి ప్రతిది కూడా మొత్తం ఒక దగ్గరికి సంపులకు కలిపి ఏ వాడకు కానీ ప్రతి ఇంటికి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా నల్ల నీళ్ళు ఇచ్చినాం. రోడ్లు వాళ్ళకి మాటిచ్చినాం కాబట్టి రోడ్లు కూడా మాకు సర్వశక్తులు చేస్తాం మనం. ఇప్పుడు రోడ్లు కూడా స్టార్ట్ చేసి పరుగుల ప్రణాళిక పది రోజుల ప్రణాళిక విలేజ్ ఒక 30-40 ఏళ్ళ నుంచి కూడా పేర్కపోయినా ఇల్లు కంప్లీట్ శిథిలావస్థలు ఉన్నాయి. ఇల్లు కానీ దాని మొత్తం తీర్చి చేయడం జరిగింది. మరియు అట్లే సర్కార్ తుమ్మలు అయితే పిచ్చి పిచ్చి ఉండేది, అది పట్టించుకుంటూ లేకుండే వాటిని కూడా టోటల్గా తీసేయడం జరిగింది. మళ్ళీ ఈ రోడ్డుకి ఇరువైపులు కూడా చెట్లు పెట్టడం జరిగింది. దీనిలో పంచాయత్ సెక్రటరీ కానీ మా వార్డు మెంబర్లు కానీ అందరు కూడా మంచి సహకరించి ప్రతి ఒక్కరు కూడా 30 రోజులు అందరు పాల్గొని విజయవంతం చేశారు. ఎక్కడ చూసినా కానీ మురికి లేకుండా, మురికి తుమ్మలు లేకుండా, కూలిపోయిన ఇల్లు లేకుండా అవన్నీ కూడా డిస్మెంటల్ చేయించి బయట పంపించడం జరిగింది. అదేవిధంగా హరితహారంలో భాగంగా మేము 30 రోజుల కార్యక్రమం చేసేటప్పటి ముందు ఇక్కడ గ్రామ పంచాయతీ కొద్ది ఫండ్స్ తక్కువ ఉండే, దాని గురించి ఇక్కడ కంటారెడ్డి చంద్రారెడ్డి అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ భార్య చనిపోయింది కంటారెడ్డి సుఖనమ్మ గారి జ్ఞాపకార్థం అని, బాబు మీరు ఏదైనా డొనేట్ చేయండి విలేజ్ కు ఉపయోగపడతాయంటే ఏం చేయాలని అడిగాడు. అడిగినప్పుడు ఏం చెప్పినామంటే ట్రీ చెట్టు పెట్టి మీరు ఎప్పుడు కూడా పేరుకోదని వాళ్ళ ఆయన సుమారు 150,000 రూపాయలు పెట్టి ఇప్పించాడు ట్రీ గార్డ్స్. ఈ రోడ్డుకు మన కల్వకుంట రోడ్డు కానీ, కల్వకుంట నుండి సింగపేట వై రోడ్ కానీ, కల్వకుంట నుండి నాదాపూర్ వై రోడ్ కానీ, కల్వకుంట నుంచి తిప్పనగూడ వై రోడ్ కానీ, కల్వకుంట నుంచి కాజీపూర్ వై రోడ్ కానీ ఇవన్నీ ట్రీ గార్డ్స్ కూడా పెట్టి వాళ్ళ పేరు మీదనే వాళ్ళు మంచి సహకరించారు. వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి భగవంతుడు మంచి చూడాలని రాజన్న మీ తరఫున కూడా మీరు కూడా వాళ్ళ ఆశీర్వాదాలు కేసీఆర్ సార్ రూపొందించినట్టు సంక్షేమ పథకాలు చాలానే ఉన్నాయి. దేశంలో ఎక్కర్లేని విధంగా ప్రవేశపెట్టిండు ఆయన ఆలోచన ఎంతో ప్రజలకు బాగానే సేవ చేయాలనే ఉద్దేశంతో రైతు బీమా చనిపోతే 5 లక్షలు వచ్చాడు కానీ, అలాగే రైతు బంధు ఎకరాకు 5,000 ఇచ్చాడు కానీ, ఇక్కడ 5,000 ఇచ్చాడు కానీ రైతు బీమా కానీ ప్రతిదీ కూడా ప్రవేశపెట్టారు. అలాగే కేసీఆర్ కిట్టు ఆడపిల్ల కుడితే 13,000, అబ్బాయి కుడితే 12,000 అది కూడా మంచిగా ప్రవేశపెట్టాడు. దేశంలో కానీ ప్రపంచ దేశాలు కూడా పోయేటట్టుగా ప్రవేశపెట్టాడు. అలాగే ఆ వృద్ధాప్య పెన్షన్లు కానీ 2016 వస్తున్నాయి, ప్లస్ వితంతు పెన్షన్లు కానీ అవి కూడా 2016 వస్తున్నాయి, వికలాంగ పెన్షన్లు 3016 వస్తున్నాయి. వీళ్ళందరూ కూడా పెన్షన్ ధరలకు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతకుముందు పిల్లలను ఈ వృద్ధులు వాళ్ళను వీళ్ళను కొడుకులను వాళ్ళను వీళ్ళను అడిగేది 500 అయ్యి 200 అయ్యి 100 రూపాయలు అని అడిగేది. ఇప్పుడు వాళ్ళ దగ్గరనే వీళ్ళు అడుగుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మొసపాటి ఒకప్పుడు నిజంగా తల్లిదండ్రులు తిరిగిపెట్ట గుడిపట్ల వాళ్ళు కొట్టి సంతృప్తి తల్లిదండ్రులు ఇప్పుడు ఉంటా వీళ్ళే అడుగుతున్నారు కదా కాస్త వాళ్ళే అడిగి వాళ్ళే తీసుకుంటారు, మంచిగా చూసుకుంటారు, మంచిగా చూసుకుంటారు. నా దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నది చిరునేలు ఉండాలంటే చిరునేలు వస్తాయి, మన ఇద్దరు దగ్గర ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలా బాగున్నారు. కళ్యాణ లక్ష్మి కూడా విలేజ్ వల్ల 1,16,000 వస్తున్నాయి అంటే చిన్న విషయం కాదు. వాళ్ళు ఇంకో 50,000 వేసి పెళ్లి చేసుకుంటారు, చాలా తృప్తిగా ఉంటారు. అలాగే మా దగ్గర కూడా డబుల్ బెడ్రూమ్ అయ్యాయి, 72 డబుల్ బెడ్రూమ్ అని అవి కూడా ఇప్పుడు దీపావళి వరకు ఇస్తుండొచ్చు, మీ ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి. మా పక్క కాన్స్టిట్యున్సీ రామలింగారెడ్డి సార్ ఎంపీ కాబట్టి మాది కూడా మెదక్ డిస్టిక్ వస్తుంది, మెదక్ డిస్టిక్ రెండు మండలాలు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కూడా వల్ల డిస్ట్రిబ్యూట్ చేయలేదు. దీపావళి వరకు బహుశా డిస్ట్రిబ్యూట్ చేస్తారని ఆశిస్తాను. 72 ఇల్లు కూడా మా దగ్గర చాలా సంతోషం. మా విలేజ్లో కల్వకుంట గ్రామం మెదక్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారి దగ్గర పద్మదేవ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంచిగా స్పందిస్తారు, మాకు మంచి సహకరిస్తుండ్రు. ఆమెను కూడా రిక్వెస్ట్ చేసేది మీ తరఫున మా విలేజ్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి అవసరం ఉంది, పశు వైద్యశాల ఒకటి అవసరం ఉంది, చాలా పెద్ద గ్రామం కాబట్టి. అలాగే పురాతన కచేరీ ఉంది మా దగ్గర, గ్రామ పంచాయతీ భవనం ఉంది కానీ చిన్నగా ఉంది, పురాతన కచేరీ ఉంది, అది తీసేసి అక్కడ పెద్ద గ్రామ పంచాయతీ నిర్మిస్తే బాగుంటుంది. అలాగే అంగన్వాడీ కేంద్రాలు ఇక్కడ 4 ఉన్నాయి, 2 ప్రైమరీ స్కూళ్ళు నడిపిస్తారు, ప్రైమరీ స్కూళ్ళ వాళ్ళ బిల్డింగ్లను నడిపిస్తారు, అంగన్వాడీ బిల్డింగ్లు కూడా 4 కూడా శాంక్షన్ చేస్తే చాలా బాగుంటుందని మీ తరఫున కోరుకుంటున్నాము.
అలాగే కొన్ని కమిటీ వాళ్ళు కూడా లేవు, వాళ్ళకు కూడా కమిటీ వాళ్ళు కూడా శాంక్షన్ ఇస్తే బాగుంటుందని మీ ముఖంగా మీ ద్వారా ఎమ్మెల్యే గారిని మా బ్రహ్మదేవ రెడ్డి గారిని కోరుకుంటున్నాం దయచేసి. అలాగే ఈ దృష్టికి తీసుకుపోయి ఎమ్మెల్యే గారు కొన్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళకు తీసుకుపోయి పర్మనెంట్గా ఈ గుడిసెలు బయట ఉంటే మన ప్రజా ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి మ్యాక్సిమం ఉన్నాయి, ఒక రెండు ఇక్కడ ఉన్నాయి, ఆ బయట ఉన్నాయి కూడా శిథిలావస్థలు ఉన్నాయి, వాళ్ళకి పర్మనెంట్గా చేస్తే బాగుంటుందని మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం. మా విలేజ్లో చాలా రోజుల నుంచి నిర్మించిన మురికి కాలువలు ఉన్నాయి, అన్నీ కూలిపోతున్నాయి, శిథిలావస్థలు ఉన్నాయి కాబట్టి ఆ మురికి కాలువలకు కానీ సీసీ రోడ్లు కూడా విలేజ్ పెద్దది కాబట్టి సీసీ రోడ్లకు కానీ చాలా నిధులు అవసరం ఉంటాయి కాబట్టి మా మేడం గారిని రిక్వెస్ట్ చేసేదంటే ఎమ్మెల్యే మేడం గారిని పద్మదేవ గారిని రిక్వెస్ట్ చేసేదంటే ఎంపీ ఫండ్స్ నుంచి కానీ ఆమె ఫండ్స్ నుంచి కానీ ఎక్కడి నుంచి అన్నా మా ఊరి మీద కొద్దిగా మంచి దృష్టి పెట్టి స్పెషల్ దృష్టి పెట్టి ఇవన్నీ కూడా సహకరిస్తారని, ఇంచుమించు మాకు 1.5-2 కోట్ల అవసరం ఉంటాయి ఇవన్నీ చేయాలంటే వీటికి నిధులు సమకూరుస్తారని మీ ద్వారా మేడం గారిని రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటున్నాను. సరే సరే అప్పుడప్పుడు ఇస్తే ఇట్లే మీరు వచ్చిపోతుంటే మాకు కూడా ధైర్యం ఉంటుంది, ఏ విషయాలన్నా మీరు కూడా చెప్తుంటారు కాబట్టి మీరు మేము పాలు పంచుకోవచ్చు. మా దగ్గరికి ఎప్పుడు వచ్చినా కానీ మా ఊరికి కాకుండా పక్క ఊరికి వచ్చినప్పుడు అయినా మా దగ్గరికి వచ్చి ఊరికైనా గెలుచుకోండి. ధన్యవాదాలు.